मुख्यमंत्री जगन्मोहन रेड्डी परिपालनलో पेद విద్యార్థుల విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవనంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కలెక్టర్ హరినారాయణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురంలో సీఎం జగన్ ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. అనంతరం మంత్రి కాకాని పలువురు విద్యార్థులకు జగనన్న వసతి దీవెన చెక్కులను పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న వసతి దీవెనకు అర్హత కలిగిన 9,55,662 మంది విద్యార్థులకు 912 కోట్ల నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని తెలిపారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 48,282 మంది విద్యార్థులకు 46,98,35,000 నిధులు జమ చేస్తున్నట్లు చెప్పారు. విద్యా దీవెనతో పాటు జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ కాలేజీ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 20,000 రూపాయల వంతున అందజేస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలని జగన్మోహన్ రెడ్డి చేయూతను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆనమరునమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాకు సంబంధించి నార్పల ప్రాంతంలో తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. దాదాపుగా 9,55,662 మందికి 912 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జగనన్న వసతి దీవెన నిధులు నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఇప్పటివరకు చూస్తే ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచనతో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, ఈ రోజు కూడా ఈ సమాజంలో మనం కన్న మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పిస్తుంది అని చెప్పి భావించాం, ఆశించాం. కానీ కార్పొరేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా ఎంత చదువుకున్నా సరే మిమ్మల్ని చదివించడానికి ప్రభుత్వం ఉంది అని చెప్పి ఒక మనోధైర్యాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి మానేడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అటకెక్కింది. గత ప్రభుత్వంలో అయితే మీరు చదువుకుంటే చదువుకోండి, చదువుకోకపోతే మానుకోండి, మేము ఇచ్చేది మాత్రం ఇంతే అని చెప్పి ఇప్పటి ముప్పటిగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ ఫీజులు పెరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రం అరాకొరగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చాలామంది పాపం ఇంటి ముఖం పట్టాల్సినటువంటి పరిస్థితి దాపు నుంచింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా దీవెన ఇవ్వడంతో పాటు పిల్లలకు సంబంధించినటువంటి బోర్డింగ్ ఛార్జెస్ నేను ఇస్తానని చెప్పి వసతి దీవెన కింద ఐటీఐ చదివేటువంటి పిల్లలకు 10,000, పాలిటెక్నిక్ చదివేటువంటి వాళ్ళకి 15,000, డిగ్రీ చదువుకునేటువంటి వాళ్ళకి 20,000 లెక్కన విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలో విద్యా వ్యాప్తికి ఈరోజు ఎన్నడూ ఊహించినటువంటి విధంగా నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధి అయితేమి, పిల్లలకు సంబంధించినటువంటి ట్యాబ్లు పంపిణీ అయితేమి, పిల్లలకు అవసరమైనటువంటి వసతి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, వాటితో పాటు చదువుకోవడానికి విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు విదేశీ దీవెన లాంటి కార్యక్రమాలు, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు ఈరోజు ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా నిజంగా విద్యార్థుల పాలిట ఒక వరం ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి నేతృత్వం వహించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు ఆకాంక్షల మేరకు పిల్లలు మరింతగా చదవాలని, వృద్ధి చెందాలని, జిల్లా అన్ని రంగాల్లో ముందుండేటువంటి విధంగా ఈరోజు మరలా విద్యారంగంలో కూడా ముందుండేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వాటిని క్రమం తప్పకుండా అన్ని వర్గాల గురించి, వాళ్ళ సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం. అలిపెరగని నాయకుడు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాయకుడు, నియోజకవర్గ ప్రజల ప్రథమ సేవకుడు, జగనన్న ఆశయ సాధకుడు, బడుగు బలహీన వర్గాల మనసు మెచ్చిన నాయకుడు, మత్స్యకార జాతికి అత్యంత ఆప్తుడు, మా ప్రీతమ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మేలటూరు గ్రామ పంచాయతీకి విచ్చయించిన సందర్భంగా సాదరంగా శుభస్వాగతం పలుకుతూ మీ భక్తాని కనకయ్య, గ్రామ సర్పంచ్, మేలటూరు గ్రామ పంచాయతీ, ముత్తుకూరు మండలం, నెల్లూరు జిల్లా.